హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన ముందు అయితే మనకి బింగ్ మ్యాడ్ యాంగిల్స్ అయితే ఒక కొత్త ఫ్లేవర్ కూడా ఉంది. అయితే ఇంతకుముందు కూడా నేను 3 ఫ్లేవర్స్ కూడా అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. అయితే ఇది మనకి ఇది కొత్త ఫ్లేవర్ అని చెప్పొచ్చు. అయితే నేను దీన్ని అయితే ఈరోజు అయితే నేను అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా టేస్టింగ్ కూడా ఎలా ఉందనేది ఈ ఫ్లేవర్ అనేది మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉంటుందని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ అయితే నేను టార్గెట్ పెడతాను. లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఫస్ట్ కొంటే చూసుకున్నట్లయితే మీకు చెప్పాలి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను 3 ఫ్లేవర్స్ అయితే నేను టెస్ట్ చేశానని చెప్పాను కదా, అవి కూడా అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా ఇచ్చానని చెప్పాను కదా. అవి వీడియో చూడనట్లయితే నేను ఐకార్డ్స్లో అయితే ఇస్తాను, ఐకార్డ్స్లో చూడండి ఫ్రెండ్స్. అయితే నేను ఇప్పుడు ఆ 3 ఫ్లేవర్స్ కూడా చెప్పాలంటే మనకి వెరీ పేరీ పేరీ ఫ్లేవర్ ఒకటి, అంటే టమాటో మ్యాడ్నెస్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్లేవర్ ఏంటంటే మనకి ఎంఏ మసాలా అని చెప్పాలి. దాంట్లో అయితే నాకు టమాటో మ్యాడ్నెస్ అయితే ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బీంగో మ్యాడ్ యాంగిల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఐటీ సీన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పిజ్జా అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పిజ్జా టైప్లో అయితే మనకి కనిపిస్తుంది. అలాగే కొంచెం ఇక్కడ మిర్చి కట్ చేసిన మిర్చి కూడా కనిపిస్తుంది. అలాగే పిజ్జా ఒక పీస్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్ అని ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లిప్ స్మాకింగ్ టేస్టీ అని కూడా ఉంది, అమేజింగ్ బైట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీంగో మ్యాడ్ యాంగిల్స్ కూడా కనిపిస్తుంది. ఇద్దరు పర్ఫెక్ట్ స్నాక్ అని కూడా ఉంది, బాగుంది అంతేనా. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంఆర్పీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 5 రూపీస్ ఉంది. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 17 గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీని రివ్యూ కూడా ఎలా ఉందనేది ఇప్పుడు టేస్ట్ చేసి మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది కవర్ అయితే చింపేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడండి ఇక్కడ మనకి. అయితే ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు 3 వీడియోస్ కూడా రివ్యూ చేసాను అన్నాను కదా. అయితే దాంట్లో మీద చూసుకుంటే ఈ చిప్స్ అయితే కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి మనకి. అయితే నేను ఫస్ట్ దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందనేది, ఏది బాగుంది అనేది ఇప్పుడు టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్లేవర్ అయితే పిజ్జా ఫ్లేవర్ అని ఉంది కదా, పిజ్జా ఆ టైప్లో కాకుండా కొంచెం హెవీ మసాలా టైప్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువగా మసాలా ఫ్లేవర్ అయితే ఉందన్న అభిప్రాయం. అదొకటి ఇది మనకి ట్రయాంగిల్ షేప్ చూసుకున్నా చాలా పెద్దది జరిగింది. దీంట్లో కూడా మనకి కొంచెం మనకి స్మెల్ వైజ్ చూస్తూ ఉంటే కొంచెం పిజ్జా స్మెల్ కూడా వస్తుంది, కానీ మనకి తింటూ ఉంటే మాత్రం మనం టేస్ట్ చేస్తూ ఉంటే మాత్రం మనకైతే ఎక్కువగా అయితే మనకి మసాలా స్మెల్ అవుతూ వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మరి ఎన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.